వెలుగు దినపత్రిక చూద్దాం. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో కిందకు వెళ్తున్న వరద. ఈ కడెం ఇది మీరు కట్టిందా ఇది కేసీఆర్ కట్టిందా? కేసీఆర్ కట్టింది కాదు, కేసీఆర్ కడితే గిట్లందుకు గిట్లేదు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాత అని కట్టి కేసీఆర్ వచ్చిందే మొన్న మీకు తెలియకుండా కేసీఆర్ అంతకుముందు ఏం కట్టిడు? దుబాయ్ పంపించు పాస్పోర్ట్లు ఇచ్చి. దుబాయ్ ఆశల సౌదంగా ఇచ్చింది కేసీఆర్. ప్రాజెక్టుల గేట్లు కుల్ల ఎల్లంపల్లి టు సమ్మక్క సాగర్ దాకా అన్ని ఓపెన్. కాళేశ్వరంతో ఎత్తిపోసిన నీళ్లు కిందికే. సముద్రంలోకి 10 లక్షల క్యూసెక్కులు. హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్. ఉస్మాన్ సాగర్ కు పెరిగిన వరద. నిండు కుండల హుసేన్ సాగర్. ఇయాల కూడా స్కూళ్లకు సెలవు. అప్రమత్తంగా ఉండండి, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లెత్తి నీళ్లను కిందికి వదులుతున్నారు. ఎల్లంపల్లి నుంచి సమ్మక్క సాగర్ వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఓపెన్ చేసి దాదాపు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లను విడుదల చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు శుక్రవారం ఒక్కసారిగా వరద పెరగడంతో 14 గేట్లు ఎత్తారు. ఇక్కడ 170,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా 158,000 క్యూసెక్కులు కిందికి వదులుతున్నారు. ఎల్లంపల్లి బ్యారేజ్ కి ఈ వరదతో పాటు స్థానిక క్యాచ్మెంట్ ఏరియా నుంచి కూడా 100,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నది. అరే ఇది ఓపెన్ చేయి, ఈ మంచి పాయింట్. ఇది ఇప్పుడు ఈ కేసీఆర్ కథ చూడు, గమ్మత్తు ఉంటుంది. ఇప్పుడు నాగార్జున సాగర్ కట్టిరు, ఇదేంది శ్రీశైలం కట్టిరు, శ్రీశైలం దగ్గర అది కట్టిరు కదా. ఇప్పుడు నాగార్జున సాగర్ వర్షాకాలం వచ్చినప్పుడు ఏం చెప్తారంటే ఇన్ఫ్లో, ఇన్ఫ్లో ఎంత? ఇవో 100,000 క్యూసెక్కులు అనుకుందాం. 100,000 క్యూసెక్కులు మీదికెళ్ళి వస్తుంది, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు వస్తుంది. అవుట్ఫ్లో అని ఉంటుంది ఇంకోటి, అవును కదా? అవుట్ఫ్లో అంతే కదా, అవుట్ఫ్లో అని ఉంటుంది. దీని నుంచి ఒక 60,000 క్యూసెక్కులు కిందికి వదులుతున్నారు అన్నట్టు. నాగార్జున సాగర్ కి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉంటది, శ్రీశైలానికి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉంటది, తర్వాత కడెంకు ఉంటది, ఎల్లంపల్లికి ఉంటది, కాళేశ్వరానికి ఇన్ఫ్లో ఏదే అవుట్ఫ్లో ఏదే? దీని లెక్క ఏది? దాని లెక్క ఏం లేదు. అప్పుడు కట్టేటప్పుడు వాళ్ళు ఆవేశం, వాళ్ళు కాళేశ్వరానికి వాళ్ళు ఒకటే ఇన్ఫ్లో చూసుకుర్రు, మీరు అన్ని ఇన్ఫ్లో చూడలే వాళ్ళు, వాళ్ళు చూసిన అన్న నీకు అర్థం కావట్లే. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కాళేశ్వరం ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో ఎంత ఏ అధికారి చెప్తలేడు? ఇన్ని ఎలా సంది ఎట్లా చెప్తారు? ఇప్పుడు దీని ఇన్ఫ్లో తెలుస్తా ఉన్నాయి కదా మనకు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు మొదట్లో 30,000 అన్న, 30,000 కోట్లు, 30,000 నుంచి 120,000 కోట్లు దాన్ని ఎట్లా పెంచాలని ఆలోచన చేసిరు తప్ప ఈ మీరు అన్న టెక్నాలజీని చూస్తలేరు. రోజు పొద్దున వీళ్ళు మల్ల గుల్లాలు పడేది ఏంటంటే దీన్ని ఎట్లా పెంచాలి, దాన్ని ఎట్లా గుంజాలి అందులోకెళ్ళి బయటకు అని. ఇన్ఫ్లో అవుట్ఫ్లో అంటే ఏంటంటే వస్తున్న వరద, ఇడుస్తున్న వరద, అది జనరల్ గా నైన్ వస్తున్న నిధులు పోతున్నాయి. ఎట్లా నిధులను 30 నుంచి 149,000 కోట్లకు తీసుకుపోవాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 130,000 అంటే ఎన్ని అటు 30 ఇటు 10 అంటే 119,000 కోట్లు పెంచిరు. ఏది ప్రాజెక్ట్ కాస్ట్ అంటే వీళ్ళ ఆలోచన 24 గంటలు ఏముంటది? నువ్వు నేను కూర్చొని దోపిడి చేయాలనుకో, మన ఇద్దరం ఏం చేస్తాం, రోజు స్కెచ్ చేస్తుంటాం అంతే. దీన్ని ఎట్ట పెంచాలి, దీని విస్తీర్ణం పెంచాలన్నా, ఇటు పెంచాలన్నా, అటు పెంచాలన్నా, పైనుంచి లిఫ్ట్ పెట్టాలన్నా, కింది నుంచి ఏం పెట్టాలి, పైనుంచి ఈ ఆలోచనలు చూసి దాన్ని పెంచి ప్రజాధనాన్ని దోసుకునేటువంటి ఆలోచన తప్ప అసలు ప్రాజెక్టు కట్టేటప్పుడు 800,000 ఎకరాలకు పారుతుంది, ఇది పారాలంటే నిజంగానే వరదలు వచ్చినప్పుడు పైనుంచి ఈ వరదలు వచ్చినప్పుడు ఎంత నిల్వ చేసుకోగలగాలి, ఎంత వదలాలి? ఒకవేళ మనం ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు 800,000 కోట్లు పెట్టి కట్టినప్పుడు దీన్ని మనం ఎట్లా వాడకంలోకి తీసుకురావాలి, దీన్ని ఎంత తక్కువ ఖర్చుతోటి మనం రైతులకు అందియాలి, తక్కువ ఖర్చులతో రైతుకు అందియాలంటే ఈ వీళ్ళేదో లిఫ్ట్ గిఫ్ట్ పెట్టిరు, అదేదో మీరు చెప్పినట్టు ఎకరానికి 50,000 40,000 50,000 రూపాయలు ఖర్చు వస్తుందట ఎకరానికి 100,000. అయితే కరెంటు బిల్ వస్తే వయబిలిటీ ఏడు ఉంది, మనం పండించే పంట ఎంత, ఖర్చు ఎంత అవుతుంది అనేది తెలియకుండా. కాళేశ్వరం ఈ టాపిక్ ఏంటంటే, నాకు తెలిసి రైతాంగ సోదరులు ఎవరన్నా ఉంటే, లేకపోతే ఇరిగేషన్ ఎక్స్పర్ట్లు ఎవరైనా ఉంటే దయచేసి ఒక చిన్న మెసేజ్ అన్న పెట్టారు. ఎందుకంటే కాళేశ్వరం ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో ఎంత, గినివాన కాణాలు పోతే ఎంత వస్తుంది ఎంత పోతుంది అని చెప్పాలి కదా. ఇన్ఫ్లో లేదు అవుట్ఫ్లో లేదు, ఆ దానంతా చూమంతర ప్రాజెక్టు. కాళేశ్వరం అనేది ప్రపంచంలో అత్యంత దరిద్రమైన మోసమైన ప్రాజెక్టు. దమ్ముంటే కేసీఆర్ మీ కార్యాలయం నుంచి చెప్పండి కాళేశ్వరానికి ఇన్ఫ్లో గింత అవుట్ఫ్లో గింత. మరి కాంగ్రెస్ వాళ్ళు కట్టిన నాగార్జున సాగర్ కి ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో ఎంత అనేది వాళ్ళు చెప్తారు, నీ కాళేశ్వరానికి చెప్పు కథ. ఇగో ఇంత మోసం ప్రాజెక్టు. గతంలో కూడా అన్న పదే పదే పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఈ విషయాల మీద చర్చలకు వెళ్ళడం జరిగింది, ఓపెన్ చర్చలు. వీళ్ళు ఏమైనా పోయి 60, 70 మాట్లాడతారు తప్ప చర్చలకు వస్తలేరు. చర్చలకు వస్తే తెలంగాణ ప్రజలకు తెలిసిపోయేది, ఇయాటికేముంది ఇంకా 3 నెలలు 4 నెలలు ఎన్నికలు ఉన్నాయి కదా, ఈ ఎన్నికల ముందు ఓ రోజు రమ్మనండి,
మిత్ర ప్రతిపక్షాలు వాళ్ళు కూర్చొని వాళ్ళు చేసింది కరెక్ట్ అని చెప్పమని చెప్పండి వాళ్ళ వాళ్ళ కాడ మళ్ళీ ఆపోజిట్ మైక్ ఉంటుంది వాళ్ళ ఒక్కళ్ళ దగ్గరనే ఉండాలి అది రిచ్ అవతల పడతారండి అంతే ఇగో ఇది కాళేశ్వరానికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇప్పుడు వెలుగు దిన పత్రికలో ఉంది కదా ఎస్ఆర్ఎస్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అది ఇదేమో ఎల్లంపల్లి ఇది మేడిగడ్డ ఇది తమిడేటి ఇక ప్రాణహిత వెన్గంగ వార్ద నదులు ఇట్లా ఉంటాయి ఇక మన సార్ ఏం చేసిందంటే మొన్న ఆడ గేట్లు ఎత్తంగానే ఏం చేసే ఈ పరిస్థితి పంటలు ఎట్టి పరిస్థితులు ఎండిపోవద్దని వీటిని ఎత్తిపోసాడు మొన్న మొత్తం ఈ ఆరు నెలలు బట్టి 160 టీఎంసీలు ఎత్తిపోసిరాయా 160 టీఎంసీలు ఎత్తిరు ఎత్తిన నీళ్లు ఈడికి రాగానే ఈడికి వరద వచ్చింది మళ్ళీ ఎత్తిన నీళ్ళని మళ్ళీ కిందికి ఇచ్చిపెట్టాడు ఇంకా ఈడికే కాదు సమ్మక్క సారక్క బరాజ్ దాకా మొత్తం అన్ని గేట్లు కుల్ల ఈ ఎత్తిన ఎంత ఖర్చు అయిందో కూడా తెలియాలి ఎందుకంటే ఎత్తడం చిన్న ఎత్తుడు కాదు ఎత్తుడు కాదు ఇది వేల కోట్ల కరెంట్ ఈ 1000 కోట్ల కరెంట్ దుర్వినియోగం ఈడికి ఓంగా నీళ్ళు వచ్చి మళ్ళీ కిందికి ఇచ్చిపెట్టిండు ఇక ఈ ఎల్లంపల్లికేనే ఇటు వచ్చింది ఏం లేదు ఇక ఈ ఎల్లంపల్లికే వచ్చినా లేకపోతే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ఈ మిడ్ మానేరు ఈ కథ లేకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఎస్ఆర్ఎస్పి దగ్గర ఫ్లడ్ ఫ్లో కెనాల్ అని ఉంటుంది ఆ తర్వాత ఇంకోటి కాకతీయ కెనాల్ అని ఉంటుంది ఈయన వరదలు ఎక్కువైనప్పుడు ఇళ్ళకే నోలుతారు కాకతీయ కెనాల్ ఖమ్మం దాకపోతుంది ఈ నీళ్లు తప్ప ఏ కాన నీళ్లు లేవు కాళేశ్వరం నీళ్లు ఆ ఎడ్యోలను తీసుకుపోయి పాపం ఏమి కాళేశ్వరం నీళ్ళు కావాలంటారు గారు అంటారు నీ అమ్మ దుంకురా నాయన నీకు లెక్క తెలియదు ఇంక తెలియదు నీకు అలా సెక్రటేరియట్ రాజభవన్ మన వాళ్ళు చెప్తుంటారు అంటే ఇక వానికి ఏముండదు వానికి వాని ధమాకలో ఏమంటే ఏం పావుల మాంసం ఉండదు ఇక వాడు చెప్తుంటారు ఇక కాళేశ్వరం అద్భుతం గురించి నీకేమెరక అని మనకు చెప్తుంటాడు పాఠాలు అవన్నీ ఇది ఈ తమిడేటి కాడ కట్టి 21 మీటర్స్ ఎత్తి పోస్తే ఎల్లంపల్లిలో పడేది ఈ 100 మీటర్లు ఎత్తి పోసి ఇగో ఇంట్లోకి తెస్తున్నాడు సార్ ఇది యాక్చువల్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది ప్రాజెక్ట్ ఇది 30,000 కోట్ల ప్రాజెక్ట్ ఇది ఇది సేమ్ ఆయకట్టు సేమ్ కథ 119,000 పెంచిరు ఇదంతా సేమ్ ఆయకట్టు అలా కొత్తగా వచ్చేది ఏం లేదు ఎంత అయితే ఈ ఇన్ని పైసలు పెడితే ఎంత పారదల చూపించారో దాంతో గంతే ఇది ఆల్రెడీ 30,000 కోట్లలో 10,000 కోట్ల రూపాయల పని అయిపోయింది కాల్వల పని అయిపోయింది ఆల్రెడీ ఇది 20,000 కోట్ల పని ఉండే అవును అక్కడ కృష్ణా నది కింద కూడా 5-10 వేలు ఇస్తే 5-6 లక్షల ఎకరాలకు పారేది ఉండే కానీ అవన్నీ చేస్తే డబ్బులు రావు కమిషన్లు రావు అన్న ఉద్దేశంలోనే ఇటు సౌత్ తెలంగాణకు అన్యాయం చేసిండు కేవలము ఈ కృష్ణా పరివాహకలో ఈ ప్రాంతంలో 1700 కోట్లు పెడితే 10 ప్రాజెక్టులు పూర్తి అవును 10 పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి అయితే 1700 కోట్లు పెడితే గంతి నేను అదే అంటున్నా చిత్తశుద్ధి లేదన్నా ప్రజలకు ఏం చేద్దామన్న ఆలోచన కంటే ఎక్కువ ఎంత డబ్బు మనము మన కర్మ ఇది ఏమంటారు మన ట్రెజరీ నుంచి బయటికి పోవాలి ఎంత మళ్ళీ అందులోకి వెళ్ళి దండుకోవాలి ఎల్లంపల్లి నుంచి సమ్మక్క సాగర్ దాకా ఎల్లంపల్లి దాటిన తర్వాత మేడిగడ్డ దాటిన తర్వాత ఇవన్నీ కాళేశ్వరాలు దాటి కిందికి పోయిన దాకా మొత్తం కుల్ల అయిపోయినాయట చక్కగా పోయి బంగాళాఖాతంలో నిలబడుతున్నాయి ఈ సన్నాసి మోడీకి గత పాలకులు ఏమైనా సోయిందా మన కళ ముంగటి నుంచే నీళ్ళు పోతా ఉంటే ఒడిసి పట్టొద్దా అంటాడు ఇట్లా ఒడిసి పట్టొద్దా అని ఏది మరి పట్టకపోతీవి ఇగో ప్రాజెక్టుల గేట్లు కుల్ల అప్రమత్తంగా ఉండండి అధికారులకు సీఎం కేసీఆర్ ఏడా ఇవాళ కూడా స్కూళ్ళకు సెలవు ఈ క్యూసెక్కులు అంటే యాదకి వచ్చిందా దీని క్యూసెక్కులు ఎట్టుపోయినాయని